యా సో ఇవాళ సాయి దుర్గ తేజ్ గారు వచ్చారు సినిమా ఉషా పరిణయం లవ్ కి సంబంధించిన సినిమా కాబట్టి ఆయనని క్వశ్చన్స్ అడగకుండా ఎలా పంపించేస్తాను చెప్పండి ఏదో ఒకటి మధ్యలో ఇరికించడమే మన ప్లాన్ కాబట్టి సో ఉషా పరిణయం లవ్ ఇస్ బ్యూటిఫుల్ అన్న ట్యాగ్ లైన్తో వచ్చింది సో బేసిక్గా మీ దృష్టిలో లవ్ అంటే ఏంటి మైక్ ఇవ్వరా మీ దృష్టిలో లవ్ అంటే ఏంటి అమ్మ చూపించేది ఏంటి అమ్మ చూపించేది సార్ అమ్మ ప్రేమ మా అందరికీ తెలుసు సార్ అది కాదు సో బేసిక్గా మీ లైఫ్లో కూడా గర్ల్ ఫ్రెండ్ లవ్ ఉంటుంది కదా గర్ల్ ఫ్రెండ్ వన్ సైడ్ లవ్ అయితే ఉందండి వాళ్ళేమి రాలేదు మధ్యలో వచ్చేసి ఇప్పుడు 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 ఏమైపోయిందంటే ఎవరిని అమ్మాయి నచ్చింది అనుకోండి నచ్చింది అని చెప్పే లోపల నీకు ఆల్రెడీ పెళ్ళంట కదా నాకా పెళ్ళేంటి అంటే మీడియాలో వచ్చేస్తుంది రీసెంట్గా చాలా వింటూ ఉన్నాం మేము అదే అంటే అమ్మాయి నచ్చింది లేదా సగం పక్కన పెడితే ముందు అసలు అప్రోచ్ అవ్వడం కష్టమైపోయింది ఇప్పుడు సరే మాకు ఒక క్లారిటీ ఇవ్వండి రీసెంట్గా అది రూమరో నిజమో మాకు తెలీదు ఒక ఇద్దరు పేర్లు అయితే వింటూ ఉన్నాము మీడియాలో మేము సో త్వరలో మళ్ళీ మెగా ఇంట పెళ్లి సందడి అని చెప్పి నిజంగా పెళ్ళా ఏంటి అంటే ఈ సినిమాకి సార్ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు కదా ధ్రువన్ అని ఆయన నా సినిమాలో సాంగ్ రాశారు సోలో బ్రతికే సో బెటర్ అది కాదండి నో పెళ్లి అని నో పెళ్లి అనా అది నాకు నేను తీసుకోవడం కంటే మీడియాలో బాగా స్ట్రాంగ్ గా తీసుకున్నారు ఓకే సో ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే యాజ్ ఏ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్గా మేమందరం ఒక క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోవాలి అనుకుంటున్నాం ఏంటి అంటే మేము ఆన్ స్క్రీన్ ఆ 4 to 5 minutes వీడియో చూసాము ఆయన గెలిచాక సో బిహైండ్ ద సీన్ మీరు విజిల్ వేసి ఎంత ఎంజాయ్ చేశారో అంత పదింతలు మేము ఎంజాయ్ చేశాము సో కష్టం లే ఇప్పుడు కానీ సో బిహైండ్ ద సీన్ ఏదైనా ఒక్క మెమొరీ షేర్ చేసుకోండి మాతో ఆ రోజు ఏం జరిగింది అని అంటే అది ఒకటే అండి నేను విజిల్ వేసుకుంటూ లోపలికి వెళ్ళాను విజిల్ వేసుకుంటూ బయటకు వచ్చాను అదొకటి మాత్రం తెలుసండి చిన్న పిల్లాళ్ళలాగా గంతులు వేసుకుంటూ సింపుల్ అండి అంటే ఆయన ఆయన ఎత్తుకున్న వీడియో పెట్టి బయట పెట్టారు అదేంటంటే చిన్నప్పుడు నేను ఒక టెన్నిస్ టోర్నమెంట్లో వెళ్ళినప్పుడు ఆడినప్పుడు ఓడిపోయాను చాలా బాధగా ఇంటికి వచ్చాను అంటే ఆయన అన్నారు అరే ఒకసారి కాదు నువ్వు 10 సార్లు ఓడిపోయినా పర్లేదు కానీ మంచిగా ఆడు దాని తర్వాత సెకండ్ టైం ఆడినప్పుడు నేను గెలిచాను నన్ను ఎలాగైతే నేను ఎత్తుకుని నేను ముద్దు పెట్టానో అలాగే నన్ను ఎత్తుకొని ముద్దు పెట్టాను సో ఐ వాస్ రీక్రియేటింగ్ మై చైల్డ్హుడ్ మెమరీ That's so lovely, lovely. And in... Yeah, Jai Jai Power Star. Okay, and next question ఏంటి అంటే బేసిక్గా సాయి దుర్గ తేజ్ గారికి గర్ల్ ఫ్రెండ్ అవ్వాలి అంటే ఆర్ ఎల్స్ పెళ్లి చేసుకోవాలి అంటే అమ్మాయికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి ఒక 2 qualities చెప్పండి ముందు మీడియా నుంచి దూరంగా ఉండాలండి ముందు మీడియా నుంచి దూరంగా ఉండాలి అదే సోషల్ మీడియా యా సోషల్ మీడియా ఓకే నెక్స్ట్ ఇంకొక క్వాలిటీ అమ్మకి నచ్చాలి అమ్మకి నచ్చారు చెప్పండి అది సార్ ఇంటెన్షన్ అది ఆఫ్ కోర్స్ అమ్మకి నచ్చింది నా ఇంటెన్షన్ కూడా అదేనండి ఓకే థ్యాంక్ యూ అండ్ లాస్ట్ క్వశ్చన్ సో విజయ్ భాస్కర్ గారి సినిమాలో మీకు నచ్చిన సినిమా ఏంటి ఏదైనా డైలాగ్ ఒకటి డైలాగ్స్ గుర్తులేదు కానండి సినిమా మటుకు చాలా ఉన్నాయండి ఇందాక ధ్రువన్ చెప్పినట్టు నాకు నువ్వే కావాలి కానివ్వండి నువ్వు నాకు నచ్చవు కానివ్వండి మల్లీశ్వరి కానివ్వండి జై చిరంజీవి ఉండి అండ్ యాక్చువల్లీ నాకు మల్లీశ్వరిలో ఒక ఒక పర్టికులర్ పేరు ఉంటుంది రే పెళ్ళికాని ప్రసాద్ అని ఇప్పటికీ మనం అది ఇప్పుడు పెళ్ళికాని తేజ్ అయిపోయింది ఇప్పుడు అయ్యో లేదు మేము అలా వినాలనుకోవట్లేదు ఇంకా అనుకోవట్లేదండి అయిపోయింది అలాగా ఓకే నాకేదో తేడా కొడుతోంది